డాక్టర్ శ్రావణి, వర్కింగ్ ఫర్ పార్థ డెంటల్. జనరల్ గా మీకు పంటిలో ఏదైతే నరం అనేది ఉంటుందో అది మనకి లాస్ట్ అంటే లోపల ఉంటుంది. మనకి నరం ఇన్వాల్వ్ అవ్వకుండా ఒకవేళ పన్ను విరిగినట్టయితే మనం ఈ విధంగా సిమెంట్తో, అంటే కాంపోజిట్ సిమెంట్ అని ఒక మెటీరియల్ తోటి ఇలా ఎక్కడైతే పన్ను బ్రేక్ అయిందో దాన్ని ఇలా బిల్డప్ చేసుకొని మనము న్యాచురాలిటీని తీసుకుని రావచ్చు. అదే కొన్ని కేసెస్లో ఏమవుతుంది అని అంటే, ఇలా మధ్యలో ఏదైతే మనకి పంటికి మనకి నరం ఏదైతే ఉంటుందో అక్కడ దాకా విరిగినట్టయితే మనం ఈ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని మనం దాని మీద క్యాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కేసెసే కాకుండా కొన్ని కొన్ని కేసెస్లో ఈ కాంపోజిట్ మనం ఎలాంటి కేసెస్లో పెట్టచ్చు అంటే, కొంతమందికి ఇలా పన్ను డిస్కలరేషన్ అయిపోతుంది. ఇలా కింద పడిపోవడం వల్ల ఏమవుతుంది, చాలామందికి ఆ పంటికి ఏదైతే మనకి నరం సప్లై అవుతుంటుందో ఈ పార్ట్లో, అంటే ఇక్కడ మనకి ఒక పంటికి ఏదైతే మనకి నరం ఉంటుందో అది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి మనకి ఎలాంటి పెయిన్ అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే దానికి సంబంధించిన పన్ను ఏదైతే డెడ్ టూత్ లాగా మారిపోయి అది కొంచెం నల్లగా డిస్కలర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా. సో ఇలాంటి పన్నులు కూడా మనము ఒకసారి ఎక్స్రే తీసుకొని అంత ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటే, అంటే ఎముకలో ఏం ప్రాబ్లం లేదు, పన్ను విరిగి అట్లా ఏం లేదు అని అనుకుంటే మనం దాని రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకోవచ్చు. ఇంకొక కేసు ఏంటంటే, కొంతమందికి అంటే కొంచెం ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల, సో అలాంటి కేసెస్లో ఏమవుతుంది, పంటి పైన నల్లగా లేకపోతే బ్రౌనిష్ కలర్ లాంటి చారలు అనేది ఉంటుంది. అలాంటి టీత్కి కూడా మనం ఈ కాంపోజిట్ సిమెంట్తో